హాయ్ అండి, హలో అందరికీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళు ఇచ్చేస్తున్నాను అనమాట తాగడానికి. బయట వెదర్ అయితే బాగాలేదు కదండి, అందుకే కోల్డ్, కాఫ్, దగ్గు, జలుబు, జ్వరం వచ్చేసింది అనమాట ఇంట్లో అందరికీ. ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఈరోజు వెజిటేబుల్ పలావ్ అయితే చేస్తున్నాను. మిక్స్ వెజిటేబుల్ అన్నీ కట్ చేసుకొని రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు టక 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 పలావ్ అయితే చేసేస్తున్నా. అన్నీ వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ పలావ్ అయితే చేసేసాను. 2 రోజులు హెల్త్ బాగాలేదని కిచెన్ అయితే క్లీన్ చేయలేదు. చూడండి ఎంత దారుణంగా ఉందో, చాలా అంటే చాలా. ఇప్పుడైతే యూనిఫామ్, పిల్లల యూనిఫామ్ అయితే ఐరన్ చేసేస్తున్నాను. చేసిచ్చేస్తే వాళ్ళైతే రెడీ అయిపోతారు. ఇక్కడ పలావ్ కూడా రెడీ అయిపోయింది. సో వాళ్ళు తినడానికి ఇచ్చేసాను. వాళ్ళకి లంచ్ బాక్సెస్ కూడా బాటిల్తో సహా రెడీ చేసి పెట్టేశాను అన్నమాట. నేను వాళ్ళకి స్నాక్స్ తినడానికి అలాగే టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టేసి, ఇక్కడ చూడండి ఇల్ల, మా ఇల్ల చూడండి ఎంత అధ్వానంగా చేసి పెట్టేశారు. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం అంతా క్లీన్ చేసుకొని వచ్చేసరికి ఇంత చెత్త వచ్చేసిందనమాట. సో ఇదంతా క్లీన్ అయితే చేసేసాను. చేసిన తర్వాత ఇలా నీట్గా సర్దేసుకున్నా. ఈ బట్టలు ఒక్కటి మడత పెట్టేయాలి, అంతే. మొత్తం ఉడిచేసి తుడిచేసేసుకున్నా. కిచెన్ కూడా కడిగేశాను నీట్గా. గిన్నెలన్నీ బయట అయితే వేసుకున్నాను అన్నమాట. ఇలా ఇన్ని గిన్నెలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కడిగేసరికి నా పరిస్థితి, అదనమాట సంగతి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నాను నేను, మా హస్బెండ్. తనకి కూడా హెల్త్ బాగాలేదని డ్యూటీకి అయితే వెళ్ళలేదన్నమాట. ఈరోజు ఇంట్లోనే ఉన్నారు. సో ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాము. తినేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేశాను. మార్నింగ్ నుంచి నా పరిస్థితి ఎలా ఉందండి? రెస్ట్ అన్న మాటే నిల్లు నిల్లు, వర్క్ ఏమో చాలా ఫుల్లు ఫుల్లు అన్నట్టు ఉంది. ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. సో మధ్యాహ్నం వచ్చేసి లంచ్ పప్పు అయితే చేసేస్తున్నాను నేను. అన్నీ కట్ చేసి పెట్టుకొని ఆకుకూరలో వేసేసి పప్పు చేసేస్తున్నాను. ఇలా ఇక్కడ మేము కర్ణాటకలో ఉంటాం కదండి, వాళ్ళైతే ఈ పప్పుని మిక్సీకి వేసేస్తారు అనమాట. సో మిక్సీకి వేస్తే అంత టేస్ట్ అయితే ఉండడం బా. ఇలా తిక్కి రుద్ది చేసేసుకుంటేనే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో పెట్టేసి పోపు అయితే పెట్టేసుకొని మధ్యాహ్నం లంచ్ అయితే నేను తినేసాను. తర్వాత ఈవినింగ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుందామని షాప్కి అయితే వెళ్దామండి. ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్స్ స్నాక్స్గా వేయడానికి, సో అవైతే తీసుకొని వచ్చాను. ఇవన్నీ కిస్మిస్, క్యాష్యూ, అవి వచ్చేసి ఖర్జూరము, ఇవి ఎండు ఖర్జూరం అంటారు కదండి, డ్రై డేట్స్, అవి వచ్చి పిస్తా, ఇవన్నీ తీసుకొని వచ్చాను.